Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. एमएलए को टिकेट कोसम जगन को प्रणब मुखर्जी रिकमेंडेशन। माजी राष्ट्रपति प्रणब मुखर्जी मृति देशानिकी तीरनी लोटु। నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అధిరోహించిన ప్రణబ్ కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు భారత రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. ఇక ఆయనకు భారతరత్న అవార్డు కూడా లభించింది. దాదా అని అందరూ ముద్దుగా పిలుచుకునే ప్రణబ్ కేవలం 34 సంవత్సరాల వయసులోనే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ ప్రణబ్ను స్వయంగా రాజ్యసభకు పంపడంతో పాటు ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2004లో ఆయన తొలిసారి లోక్సభకు ఎంపికయ్యారు. ఇక ప్రణబ్కు దక్షిణాది రాష్ట్రాలు, ఇక్కడ నేతలతోనూ అనుబంధం ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది నాటి కాంగ్రెస్ నాయకులతో ఆయనకు పరిచయం ఉంది. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ఓ వైసీపీ నేతకు సీటు ఇవ్వాలని ప్రణబ్ నేటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నేరుగా రికమెండ్ చేసినట్లు టాక్ ఉంది. ఆ నేత ఎవరో కాదు, నేటి ఏపీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. రఘుపతి తండ్రి దివంగత కోన ప్రభాకర్ రావ్ సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో నాడు రఘుపతి కాంగ్రెస్ సీటు కోసం ట్రై చేసినా రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇక ప్రభాకర్ రావుకు ప్రణబ్కు మధ్య మంచి అనుబంధం ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ అపాయింట్మెంట్ రావడంలోనూ, ప్రణబ్ జగన్కు మధ్య మంచి బాండింగ్ ఏర్పడేలా చేయడంలోనూ రఘుపతిది కీలక పాత్ర అని చెబుతారు. ఇక 2009లో ప్రణబ్ రికమెండేషన్తో సీటు దక్కించుకుని గెలిచిన కోన మొన్న ఎన్నికల్లో వరుసగా రెండవసారి గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ మాటకు వస్తే వైఎస్కు ప్రణబ్కు కూడా మంచి సంబంధాలే ఉండేవి. వైఎస్పై ఆయన ఎంతో ప్రేమతో ఉండేవారని చెబుతారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అప్పట్లో జగన్ కాంగ్రెస్ను వ్యతిరేకించినా కూడా ప్రణబ్కు సపోర్ట్ చేశారు.